ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొక సమయం మీతో దేవుడు ఇచ్చే దేవుడు సంకల్పించిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరి ప్రభుని స్తుతిస్తున్నాను, ప్రభుని కనపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారని తలసి మరి దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎలాగా ఈ వర్షాలకి లేకుంటే మన అనేక ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఎలాగున్నారో నాకు తెలియదు, కానీ మీ కొరకు మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. కనుక మీ బిడ్డలంతా బాగున్నారమ్మా, మీకందరికీ మరొక సమయంలో ప్రభు పేట వందనాలు తెలియచేస్తున్నాను. మరొక సమయంలో ఈ వర్తమానాన్ని వినే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు, అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1:12 దేవుని యొక్క వాక్యం 1:12 తనను ఎందరు అంగీకరించేదరు అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, నీకు వందనాలు. ఇదిగో నిన్న నేడు వేకరీతిన ఒకే నిజరక్షగా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. జీవ కలిగిన దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశ్చర్య కార్యాలు చేసేవాడా, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ టీవీ ముంగలు కూర్చున్న ప్రతి బిడ్డను దీవించండి. వర్తమాన వారికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా సహాయం చేసి మీరు బలపరిచి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మాట్లాడి సదవడిన వాక్యనకు నీరు కట్టి పలంపు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారాం, ఈ దినం దేవుడు నాకు ఇచ్చిన యొక్క వర్తమానం, తనను ఎందరు అంగీకరించడం. ఈ లోకంలో చాలామంది రకరకాలు దేవతలను దేవుళ్ళను అంగీకరించటం అంటే, దేవుడిని అంగీకరించడం అంటే పూసుకోవటం, రాసుకోవటం, వేసుకోవటం, డ్రెస్ వేసుకోవటం కాదు. కానీ ఆ దేవుని వాక్యం తెలియచేస్తుంది, తనని అంగీకరించే వారికి అనగా తన నామము, ఈ లోకంలో యేసుక్రీస్తు వారి నామం. ఒకవేళ ఈ లోకంలో చాలామంది అనుకుంటారు, ఆ నామాలు రాసుకుంటే, ఈ నామాలు రాసుకుంటే, ఏదో పూసుకుంటే కాదు నువ్వు పరలోకం వెళ్ళేది. దేవుని ఒక వాక్యమును అంగీకరించినప్పుడు, ఆ అంగీకరించినప్పుడు అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి. హల్లెలూయా. విశ్వాసం, ఈ దినాన ఎంతోమందికి విశ్వాసం అనేది అర్థం కావటల్లా. విశ్వాసం అంటే ఆస్తుత్య విశ్వాసం కాదు, ఆ ఇదిగో ప్రియులారా, అవిశ్వాసం అయితే ఆయాసం అయితే విశ్వాసం కాదు, నువ్వు ఆస్తిపరుడుగా ఉండాలని కాదు. కానీ విశ్వాసం అనేది లేని దానిని అంగీకరించడం. ప్రభు నీకు మేలు చేస్తాడు, నువ్వు నిరీక్షించు, నువ్వు రక్షించబడు, నువ్వు బలపరచబడు, నువ్వు పేదరికములు ఉన్నావా, ప్రభుని అంగీకరించు. ప్రియ స్నేహితుడా, నువ్వు హిందుడు అవ్వచ్చు, ఎవరివైనా అవ్వచ్చు, అంగీకరించాలి, ప్రభుని అంగీకరించాలి. ఆయన జీవాధిపతి, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, మన కొరకు ఆయన పునరుద్ధరణడై తిరిగి మరణము గెలిచి తిరిగి లేస్తున్న దేవుడు. అంగీకరించడం. ఈరోజు మనం ఈయన చాలా మంచివాడండి అని అనేకలు అంగీకరించినట్టుగా ప్రభుని అంగీకరించాలి, వాక్యం అంగీకరించాలి, మాటలు అంగీకరించాలి. ఆయన ఒకవేళ చాలామంది అనుకుంటారు, ఈయన ఈ దేశపు దేవుడు కాదు, ఈ దేశంలో చాలామందికి రకరకాలు వీధికి వీధి దేవుళ్ళు ఉండొచ్చు. అయి కాదు, అంగీకరించే దేవుడు, శేఖరించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, లేవనెత్తే దేవుడు, నీ వ్యాధి నుండి, నీ బాధ నుండి, నీ కష్టాల నుండి, ఓ నీ సమస్యల నుండి లేవనెత్తే దేవుడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వాక్యంలో చూస్తుంటే తనను ఎందరు అంగీకరించెదరు అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా మార్చబడాలి. ఒకవేళ నేను దేవుడిగా ఉండాలని కాదు, దేవుని బిడ్డగా మార్చబడాలంటే, స్వీకరించబడాలంటే నీ క్రియలు, నీ నడకలు, నీ సూపులు, నీ పద్ధతులు, ఇదిగో విశ్వాసం ఉంచాడు. బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు, అపునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు చూసినప్పుడు, ఇదిగో వారు నమ్మిక ఉంచారు, కదలసేవడలేదు, ఇదిగో దేవుని కొరకు నడిచాడు అబ్రహామును దేవుడు పిలిచా. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, ఒకవేళ నువ్వు చాలామంది చెప్పొచ్చు, అన్న నేను అనేక మంది పూజలు చేస్తున్నాను కానీ నాకు ఫలితం లేదు. ఒకవేళ పూజలు కాదు, పుష్కరాలు కాదు, కానీ ప్రభువుని అంగీకరించు. ప్రభు యొక్క వాక్యం అంగీకరించినప్పుడు
బైబిల్ ఏం చేస్తుందంటే ఆ దేవుని యొక్క వాక్యములు వారికి దేవుని పిల్లలకు దేవుడు వారికి అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే కాదు. హల్లెలూయా. నువ్వు దేవుని వల్ల పుట్టాలి, యేసు రక్తంలో పుట్టాలి. అందుకే ఇక్కడ వాక్యంలో కూడా 3వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా వాక్యంలో మనం చూస్తుంటే ఇక్కడ వాక్యం కనబడుతుంది, భూసమున సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమునవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు. మరియు పరలోకము నుండి దిగి వచ్చినవాడు అనగా పరలోకము నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోవును వాడు ఎవడూ లేడు. హల్లెలూయా. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధముగా ఇదిగో అందుకు నికోదేము అడుగుతున్నాడు, ఎలాగ జన్మించాలి. ఈనాడు చాలామంది ప్రభువులోకి రావాలి, అంగీకరించటం, ఆ దేవునికి లోబడటం, ప్రభుని కలిగి ఉండటం. సర్వసృష్టి కలిగిన దేవుడు, నీతి కలిగిన వాడు, యజ్ఞుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవుడిని ఎలాగ ధ్యానించాలి? ఆత్మతో ధ్యానించాలి, విశ్వాసంతో ధ్యానించాలి, ప్రార్థనతో ధ్యానించాలి. ఓ ఏదో రకరకాలు జపాలు చేసి రకరకాలు ఓ కల్మషాలతో నిండితే ఆ నీకు నెమ్మతుండదు. ప్రియ సోదరి ఆలోచన చేయి, ప్రేమ కలిగిన దేవుడు తనని అంగీకరించటం. అంగీకరించినప్పుడు అందుకే ఆ యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆయన అంగీకరించినప్పుడు ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుని యద్దుండెను, వాక్యమే దేవుడయుండెను, ఆయన ఆది యందు దేవుని యద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగిను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. ఆయన లోకానికి ఒక అధిపతి. అలా అయినాడు చాలామంది ఇదిగో ప్రిల్లరా ఆ ఈ దేవుడు అని ఆలోచిస్తూ ఉంటావు. ఇదిగో నీవు క్రైస్తవ కుటుంబంలో కలిగి ఆచారాలు అలవాటులు ఈ లోకపు దానిలో ఇందులో మగ్గిపోతున్నావు నాకు తెలియదు. కానీ అదో కృప కలిగిన దేవుడు ఆది యందు వాక్యము ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. వాక్యం ఈరోజు నేను మాట్లాడుతుంది వాక్యము, నా మాటలు కాదు, నా ఉద్దేశం ఇంకా దేవుడు పలకరించి రాయబడిన మాటలు, లేఖనాలు, వాక్యం. ఆయన సర్వసృష్టికర్త. ప్రియా సోదరి ఈరోజు ఈ దినం నీవు యొక్క వాక్యం వింటున్నా, నీవు నెమ్మత లేకుండావా? ఇదిగో కుటుంబంలో ఆ సమస్యలతో నువ్వు సతమతమవుతున్నావా? ప్రభువా ఈరోజు నా కుటుంబాన్ని బలపరచు, దేవా ఈరోజు నా జీవితాన్ని బలపరచు. ప్రభువా నేను ఇలాగ ఉండాలి. ఇదిగో అంగీకరించాలి. అంగీకరించినప్పుడు నీవు దేవుని పిల్లలుగా మార్చబడతావు. నీ నడక మారిపోయింది, నీ సూపులు మారిపోతాయి, నీ పద్ధతి మారిపోయింది. నీ పక్కింటి నేను చూస్తున్నప్పుడు ఈమె భవిష్యత్తులో ఇలాగుంటుంది, ఏవో ఈ నెమ్మతిగా ఉంటుంది, ఇటువరకు అరిసేదానిలాగా ఉంటుంది. ఇప్పుడు ప్రభువులోకి వచ్చినాక నీకు ఒక మార్పు కలిగి ఉంటావు, మంచి ఓర్పు కలిగి ఉంటావు, ఒక విశ్వాసం కలిగి ఉంటావు, దేవుని కలిగి ఉంటావు. నీ బిడ్డలు భవిష్యత్తులో దీవించబడుతుంటారు. దేవుని పిల్లలుగా వారిని గుర్తించబడగలగచ్చు. ఈరోజు దేవుని బిడ్డలుగా గుర్తించాలంటే ఏదో ఎర్రటి వస్త్రాలు, నల్లటి వస్త్రాలు, రకరకాల వస్త్రాలు వేసుకుంటే కాదు. ఒకవేళ నీ వస్త్రం నిన్ను మార్చదు, నీ బ్రతుకును మార్చదు, నీ జీవితాన్ని మార్చదు. కానీ నీ మనసు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. ప్రియా స్నేహితుడా, సోదరి, తల్లి, ఈరోజు ఈ యొక్క వాక్య మంగళకు వచ్చిన ప్రియా సోదరి, ఇదిగో ప్రేమ కలిగిన దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు, పరిశుద్ధుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క వాక్యం నిన్ను పలకరిస్తుంది. ఆయన ఆది యందు ఉండెను, దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగిను, కలిగినది అది ఆయన లేకుండా కలిగింది. ఈరోజు దేవుడు ప్రతిదాన్ని కలిగించాడు. ఆయనలో జీవం ఉండిను, హల్లెలూయా. ఆయనలో జీవం ఉంది. ఈరోజు చాలామంది అంటారు, అయ్యా నేను ప్రభు మాట విన్నప్పుడు నేను జీవంగా ఉన్నాను, ఈరోజు ప్రభు యొక్క వాక్యం వింటాను, ఆ వాక్యం చదువుతున్నా, నన్ను దేవుడు బలపరిచాడు, నేను బలహీనుడిని. ఆయనలో జీవం ఉండిను, ఆ జీవము మనుషులకు ఏలుగై ఉండెను. హల్లెలూయా. ఆ ఏలుగు పొందుకో, నువ్వు ఏలుగు కొరకు రా, ఆ ఏలుగు దగ్గరికి రా. నువ్వు ఆకర్షించబడతావు, నరాలు బలహీనరాలుగా ఉన్నావా? నడు నొప్పితో బాధపడుతున్నావా? తలనొప్పితో బాధపడుతున్నావా? వాక్యం చెబుతుంది కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాట పడితే నీకు జీవము, ఆయన వాక్యం ఉంటే నీకు జీవము, ఆయన వాక్యములో నీవు కలిగి ఉంటే నీకు అశీరోధము. ప్రియా సోదరి, అలాంటి అశీరోధాలతో నువ్వు నింపబడతావా? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ
చీకటి దానిని గ్రహింపకుండిను. హల్లెలూయా. చాలామంది ఈనాడు చీకటిని ప్రేమిస్తున్నారు. ఈనాడు ప్రియ సోదరి చాలామందిని అడిగితే, అన్న నేను ఈ తాగుడుమ అనుకోలేకపోతున్నాను, అన్న ఇదిగో నేను ఈ నిత్యమైన పనిలో నుండి బయటపడలేక ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాను, ప్రభు ఆయన యోగ్యుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ప్రియ సోదరి దేవుని ఎదురుండి పంపబడిన ఒక మనుషుడు, అతని పేరు యెహోవాను, అతని మూలముగా అందరూ విశ్వసించారు. హల్లెలూయా. అతని మూలముగా. ఈరోజు నీవు ఈ టీవీ వర్తమానం వింటున్న నీవు, ఈ వర్తమానం నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేది, నిన్ను ప్రభువులోకి నడిపించేది, ఈ వాక్యము నిన్ను పలకరించేది, ఈ యొక్క వాక్యము నిన్ను సర్వసమృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటుంది. నీవు బలహీనరాలుగా ఉన్నావా? నీకు దేవుడు జీవాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. దిగులుతో ఉన్నావా? వేదనతో ఉన్నావా? శోధనలో ఉన్నావా? ఎవరు నన్ను పలకరించేవారు లేరు, అయ్యా ఎవరు నాకు గిన్నెడు నీళ్ళు ఇచ్చారు లేడు అనుకుంటున్నావా? ఆయన పలకరించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, లేవనైతే దేవుడు. ప్రియ సోదరి, ఈరోజు ఈ పూట ఈ ప్రభు యొక్క వాక్యం ఏంటన్నా, నీవు ప్రభులోకరా, ఆది యందు వాక్యము నేను. వాక్యము, వాక్యము, వాక్యము. ఈరోజు ఈ వాక్యం అనేకుల పట్ల నెరవేర్చబడుతుంది, ఈ వాక్యం అనేకులు పలకరిస్తుంది. ఈరోజు ప్రియ సోదరి, నేను మిమ్మల్ని డైరెక్ట్గా చూడలేకపోయినా ఈ విధంగా ప్రభు నాకు ఇలాంటి ఆ కృపను అనుగ్రహించాడు, ఇలాగ టీవీలో మాట్లాడగలిగి ఆ శక్తిని ఆయన నాకు ఇచ్చాడు. ఆ వాక్యం ఏంటన్నా, నీవు ప్రియ సోదరి, ప్రభా నీవు నాతో మాట్లాడి నన్ను దర్శించిన నాయన, ఇదిగో ఆ జీవములోనికి నేను రావాలి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. ఈనాడు దేవుడు అనేకుల మీద ప్రకాశిస్తున్నాడు, తాగుబోతుల మీద ప్రకాశిస్తావన్నాడు. ఇదిగో ప్రియులారా, అంధత్వంలో ఉన్న వారి మీద ప్రకాశిస్తున్నారు, శోధనలో ఉన్న వారి మీద ఆయన ప్రకాశిస్తున్నాడు. గ్రహించట్లా ఈనాడు చాలామంది ఆ మేలైన మార్గాన్ని నడవాలంటే ఇష్టపడతలా. ఈరోజు నువ్వు ఇష్టపడు, నీవు దేవుని అంగీకరించు, ఆ ప్రభుల్లోకి రా. ప్రియ సోదరి, ప్రభుల్లోకి వచ్చినప్పుడు దేవుడు నీ సమస్త ఆలోచనలు, నీ సమస్త ఉద్దేశాలు, నీ యొక్క ప్రతి పని ఆయన సులువు చేయగలడు. ఆయన సులువుగా మార్చగలిగిన దేవుడు. ఈ లోకములో ఎవరు చేయలేని కార్యములు చేయగలిగినప్పుడు ఆయన రిక్తుడిగా చేయబడి ఆయన తగ్గించుకొని మన కొరకు మనుషులు పోలికగా పుట్టాడు. ఆ ప్రభు యొక్క వాక్యమే. ఆయన ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడిన వాక్యము, తనను ఎందరూ అంగీకరించేదరు. ఈరోజు నీవు అంగీకరించు, ప్రభులోకి రా ప్రియ స్నేహితుడ. దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు, ఆయన నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఎంతకాలం ఆ శోధనలో ఉంటావు? ఎంతకాలం ఆ నెమ్మది లేని స్థితిలో ఉంటావు? ఎంతకాలం ఆ తాగుడులో ఉంటావు? ఎంతకాలం భార్య భర్తల మధ్యన సమాధానం లేని స్థితిలో ఉంటావు? ప్రియ సోదరుడా, స్నేహితుడా, ఓ నువ్వు ఎంతకాలం నీవు కష్టపడి సంపాదించిన ద్రవం వ్యర్థంగా ఆ పారేస్తావు? కానీ ప్రభు పలకరిస్తున్నాడు, నీకు నెమ్మది ఇవ్వగలడు. నువ్వు అంగీకరిస్తే దేవుడు నీ సమస్త దుర్ అలవాటుల నుండి విడిపించగలిగిన దేవుడు. నీవు ఆయన అంగీకరించితే ఈ లోకంలో వారిని అందరిని తునీకరిస్తావు. నువ్వు ప్రభువుని అంగీకరించకపోతే ఆ లోకమును అంగీకరిస్తావు, దేవుణ్ణి తునీకరిస్తావు. ఈరోజు నువ్వు దేవుణ్ణి కనుక అంగీకరిస్తే లోకాన్ని నువ్వు సులువుగా తునీకరించవచ్చు, సులువుగా లోకాన్ని జయించవచ్చు. ప్రభు అంటాడు, నేను లోకాన్ని జయించాను. చూడండి, హంసవార్త ఆ 16 శివరచనలో మనం చూస్తే ఆయన అంటున్నాడు, నేను లోకాన్ని జయించాను. ప్రభు జయించాడు, ఆయన మనకి జయించారు. ఈ లోకంలో ఏ దేవుళ్ళు లోకాన్ని జయించలేకపోయారు, ఈ యొక్క శరీర ఆస్తులు అనేకులు జయించలేకపోయారు. ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన ప్రభు అంటున్నాడు, నేను లోకాన్ని జయించాను. కానీ మీరు జయించాలి. ఈరోజు నువ్వు లోకాన్ని జయిస్తావా? అటు ఏబిచారమనే పాపాన్ని జయిస్తావా? ఈ లోక ఆకాంక్ష, ఈ లోక ఆస్తులు నువ్వు జయించినప్పుడు ఆ యొక్క ప్రభు యొక్క వాక్యంలో ఆయన చెబుతున్నాడు, నేను లోకాన్ని జయించాను. ఈరోజు నువ్వు లోకాన్ని జయించగలిగి ఉంటావా? ప్రియ సోదరి, ప్రవీణ ఎస్ వారితో చెబుతున్నాడు, లోకములో మీకు శ్రమ అని అన్నాడు. ఇదిగో నేను లోకమును జయించాను, ధైర్యము తెచ్చుకోండి అని అన్నాడు. నేను లోకమును జయించి ఉన్నాను. ఏంటి లోకమును జయించటం? ఈ లోకములో జయముందా ప్రియా సోదరి?
చాలా మందికి జయాలు కంటి శుభ్ర ద్వారా జయం లేదు, ఓ నోటి మాట ద్వారా జయం లేదు. ఎంతమంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు, అన్న నా నోటిని నేను కాసుకోలేకపోతున్నాను. ఈరోజు ప్రియ సోదరి, ఆ షుగర్ వచ్చిందంటే, ఆ బీపీ ఉందంటే, ఆ ఇదిగో ఆ సాల్ట్ తగ్గించగలవు, ఆ షుగర్ లెస్ టీ తగ్గలవు. కానీ ప్రభువులోకి వస్తే దేవుడు నిన్ను లెస్గా ఉండమంటే ఉండగలవా? నీ క్రియలు సరిగా ఉండమంటే ఉండగలవా? ప్రియ స్నేహితురా సోదరి, దేవుడు నిన్ను పరిశుద్ధముగా ఉండమంటే ఉండగలవా? నువ్వు పవిత్రంగా ఉండమని దేవుడు నీకు ఆజ్ఞాపిస్తే నువ్వు ఉండగలవా? ఇదిగో ఈ వాక్యం తెలియజేస్తుంది, వాక్యం మాట్లాడుతుంది. ఇదిగో ప్రభు నిన్ను పలకరిస్తున్నాడు, అది ప్రభు యొక్క వాక్యం నిన్ను దైన్యపరుస్తుంది. అయితే ప్రభు చెబుతున్నాడు, యేసు ప్రభువా, ఇదిగో మీలో ప్రతివాడు ఏమనింటికి వాడు చెదిరిపోయినారు, లోకములో మీకు శ్రమ కలుగును అయినాను ధైర్యము తెచ్చుకోండి. హాలేలూయ. ఓ ప్రభుల్లోకి వస్తే శ్రమలు. చాలామంది అంటున్నారు, నాకు అనేకమైన హిందూ సోదరులు ఉన్నారు, అన్న మమ్మల్ని వెలివేశారు తెలుసా, ఈ లోకంలో భయంకరంగా పాపము, ఓ అనేకమైన దేవుళ్ళు పెరిగిపోయారు, ఓ నీకు నెమ్మత లేదు, నీకు ఆదరించేవారు లేరు. చాలామంది అనుకుంటున్నారు దేవుళ్ళు అంటే ఎక్కువ సౌండ్ పెట్టి ఓ అనేకమైన మోగిస్తే దేవుళ్ళు అనుకుంటున్నారు. అది కాదు, ఫార్ అంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి నీకు రావాలి, పూనకం వస్తే కాదు, కానీ ప్రభు నిన్ను పలకరించాలి. అందుకే వాక్యం చదువుతుంది, వాక్యం తెలియజేసింది, లోకములు మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకాన్ని జయించాను. ప్రభు అయిన యేసు ఆయన లోకాన్ని జయించిన దేవుడు. ఈరోజు నువ్వు జయిస్తావా ప్రియా సోదరి? ఇదిగో నువ్వు జయించాలి. ఇదిగో ప్రియా సోదరి, ఇదిగో పరిశుద్ధాత్మ నీ కండ్రములకు, ఓ నీకు ఎముకలకు శక్తినివ్వా. ఈరోజు కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. చాలామంది అంటారు, ఎన్ని తలిసినా ఏది అడిగినా అయ్యా నిశ్చితమే. ఎట్లా ఎన్ని తలిసినంటే నువ్వు ఎలాగుంటుం కాదు, కానీ ఆ ప్రభువులో పరిపూర్ణంగా ఉండు, తనను అంగీకరించు. ఆ ప్రభు యొక్క వాక్యం ఇక్కడ ఇలాగ రాయబడి ఉంది, ఆయన అంగీకరించేవారుగాను ఆయన ఒక వాక్యం కలిగిన వారుగా ఉండి నీ పద్ధతిని, నీ నడకను, నీ సూపులు, నువ్వు విశ్వాసములు ఒకవేళ స్థిరుడుగా ఉండు. ఒకవేళ నీకు ఈ పూటకి ఆహారం లేదనుకో, ప్రభు ఇస్తాడని ప్రార్థిస్తుంటా ఉండు. దేవుడు ఎవరో ఒకరి ద్వారా సహాయం చేస్తాడు. నెక్స్ట్ మొన్న ఆ ఏక బుధవారం నాడు, ఈ నెల 7వ తారీఖు, ఈ మనలో 2వ స్టేజ్ స్లాబ్ జరుగుతున్నప్పుడు ప్రియా సోదరి, ద్రవ్యం లేదు అంటే 0 బ్యాలెన్స్తో ఉన్నా. చాలామందికి 0 అంటే అర్థం కాలేదు, డబ్బు లేదు. దేవుడు ఒక స్టేరు ఎలాగో తన కృపలను గ్రహించాడు, కానీ సెంటరింగ్ పోలేదని ఆ ఉన్నది దానికి అప్పు తీసుకొచ్చినప్పుడు ఇంకా వాటిల్లో కూడా డబ్బు సాలలేదు. అయినప్పటికీ సిమెంట్ కట్లు 30 కట్లే ఉన్నాయి, స్లాబ్కి 105 కట్లు కావాలి. అయినప్పటికీ దేవుని కృపలో 98 కట్లతోనే సరిపోయింది. ఫస్ట్ 105 కట్లు, నెక్స్ట్ స్టేర్కి 98 కట్లు పట్టినాయి. అయినప్పటికీ ఆ ద్రవ్యం లేదు. ఆ అంత ముందు రాత్రి ఒక తమ్ముడు ఫోన్ చేసి, అన్న నేను 50 కట్లు సిమెంట్ పంపిస్తాను. హాలీలోయ. వారు అనిలు ప్రిలరా, వారు దేవుని ఎరగపోయిన వ్యాపారస్తులు, గుంటూరు అవతల షోడారం నుంచి వారు స్పాన్సర్ చేస్తున్నారు. అయినప్పటికీ నాకు ఇక్కడ ఆ రోజు పని వాళ్ళంతా వచ్చి ఉన్నారు, స్లాబ్ జరుగుతుంది, 11 అయింది రాలేదు, నేను టెన్షన్ పడతా ప్రార్థిస్తా ఉన్నాను. ఎదురాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రభు కృప వల్ల ఆ 11:30 కల్లా కూడా ఆ 50 కట్ల సిమెంట్ రాగలిగింది. హల్లెలూయా. వారు శివశంకర్ గారు, మాధవరావు గారు, వారి కుటుంబాలకు వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఈ వర్తమానం వినరు కానీ, అయినా కానీ దేవుడు వారి కుటుంబాలను దీవించాలని. ఆయన ఎంత గొప్ప దేవుడు! నేను ఎంతో వేదనతో ఈ మాటలు చెబుతున్నాను ప్రియ తల్లి. డబ్బుండి కాదు, ప్రభు విశ్వాసంతో దేవుడు చెబుతుంటాడు, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈరోజు ఈ వర్తమానం చెబుతున్నా నేను కూడా, ఒకవేళ ఈ వర్తమానాన్ని కూడా నా దగ్గర ద్రవ్యం లేతే ప్రేమ పూర్వకమ మీ కానుకలతో, ప్రేమ పూర్వకమ మీ యొక్క ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు తల్లి. మీకు ప్రేరేపణ కలిగిన కొలది మీరు సహాయం చేస్తున్నారు, అందుకు మీకు వందనాలు తల్లి, ధన్యులు. ఇదిగో ప్రియులారు, చాలామంది అన్న మేము మీ వర్తమానం విన్నాక ఈ ఆర్థిక వ్యవస్థ నుండి దేవుడు మమ్మల్ని ఇలాగ ఆ శోధన నుండి, వేదన నుండి లేవనెత్తాడు అని చెబుతున్నాడు. మీకు దీవెనకరంగా, మేలుకరంగా, జీవకరంగా ఉన్నప్పుడు, అందుకే ఇక్కడ ఆయన నడుతాను, అంగీకరించిన వారికి నువ్వు అంగీకరిస్తున్నావు, ప్రభుని అంగీకరిస్తున్నావు, ప్రభులోకరా, ఆ ప్రభు యొక్క సహాసం కలిగి ఉండి ఈ లోకపు వాటిలోన్నిటిలో నుండి నువ్వు విడుదల పొందు. ఆయన నీకు కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, కలిగింది. ఈరోజు నీకు ఒకవేళ మనం అనుకుంటాం అనేకమని కల్పించుకుంటుంటాం, అనేకమైన పద్ధతులు కల్పించుకుంటుంటాం, ఇందులో దేవుడు ఉన్నాడు, ఇది దేవుని చిత్తం అని నువ్వు నష్టపడినా కనుకుంటావు, అయ్యో నేను ఎట్లా
చేస్తే బాగుండేది, అట్ట చేస్తే బాగుండేది. ఆ దేవుడు నీకు ఏదైనా పని ప్రేరేపిస్తుంది అని చెప్పి దేవుడు మాకు చెప్పాడు, ఈ చర్చి కట్టండి. చాలామంది ఆశ్చర్యపోయారు, అయ్యా రెండు స్టేర్లు మేము ఏఎల్సి పాస్టర్ గారు వాళ్ళు చాలామంది అన్నారు, అయ్యా మేము ఈ చర్చి ఇన్నేళ్ళు కట్టాం, మీరు ఎంత త్వరగా, అది దేవుని కృప, మోకటి అనుభవం, మోకటి పట్టుదల. ఈ రిక్విషన్ ఎవరితో అనాల, ఏదో తెలిసిన సోదరులతో ప్రారంభించాం, ప్రభు వారికి కొంచెం దాతత్రం కలిగించాడు. హల్లెలూయా. అందుకు కలిగినది ఏది, ఆయన లేకుండా కలిగి ఆయన మేము కలిగి ఉన్నాం, ఆయన మేము ధరించుకుని ఉన్నాం. అయ్యదిగో దేవునిలో పూర్తిగా ఉన్నప్పుడు, దేవుని మీద పూర్తిగా ఆనుకున్నప్పుడు ఆయన మా పోషణకర్త, మా ఆదరణకర్త, మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు, అనేక పనుల్లో సమర్థత ఇవ్వగలిగిన దేవుడు, అనేక నాయకులు మార్చగలిగిన దేవుడు. మరి మన తమ్ముడు ఆ ప్రశాంతి కొరకు ప్రార్థన చేయండి తమ్ముడు. వారిని ఇతన్ని మరి అజయ్ తమ్ముడు కూడా ద్రవ్యం పంపాడు, అజయ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు అందరికీ నిండు వందనాలు సహోదరా. ఇదిగో ఇప్పుడు ఈ పూట ఏటీవీ ముంగల కూర్చున్నాను నిన్ను. అతడు ఆ ఎలుగై ఉండలేదు కానీ ఆ ఎలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటే వెలుగు, దేవుడు అంటే ప్రకాశిస్తూ ఉండాలి, దేవుడు అంటే ఏదో చీకటిగా ఉన్నాడు, దేవుడు అంటే ఏదో రకరకాలుగా ఉన్నాడు. ఈనాడు అనేకులు అనుకుంటారు, మేము ఈ దేవుడిని కలిగి ఉన్నాం, ఇదిగో ఈ రకమైన దేవుడిని కలిగి ఉన్నాం, ఇదిగో నేను ఈ రకమైన ఆ దేవుడికి ఆ కలిగిన ఒక శిష్యుడిని అన్నట్టుగా గుర్తుకుంటారు. ఈ ప్రభు, ఈ కృప కలిగిన వాడు, ఈ ప్రేమ కలిగిన వాడు, ఈ దయ కలిగిన దేవుడు, ఆయన సమృద్ధి కలిగిన దేవుడు, నీకు శక్తిని ఇవ్వగలిగిన దేవుడు. ప్రయాస ఆ ప్రభువుని నీవు ధ్యానిస్తూ ఉంటావా? ఎదుగో ఆ ఎలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. ఈరోజు ప్రియ స్నేహితుడు నీ మీద ప్రకాశిస్తుంది. ఈ నిమిషంలో నువ్వు కూర్చున్నావు, నీకు దేవుడు మార్పు ఎత్తున్నాడు. ఏదో దేవుడు వాక్యం వింటున్నావా ప్రియ సోదరుడా? దేవుడు నిన్ను పలకరిస్తున్నా. నీ మనసు కంట్రోల్ చేసుకో, నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకో, నీ జీవితాన్ని కంట్రోల్ చేసుకో. దేవుడు ఒక టీవీకి రిమోట్ ఇచ్చాడు, మన హృదయానికి కూడా రిమోట్ ఉంది. మనం ఏదన్నా చేయొద్దంటే చేయలేము, బీడీలు తాగకూడదని కూడా తాగకుండా ఉంటాం. అయ్యిందిగో నేను ఈ సుగర్లెస్ తాగకుండా వట్టి పాలు తాగాలని తాగలేదు, ఈ మందు నేను తాగకూడదు అని నువ్వు నిర్ణయం చేసుకో. ఈ పూట నిర్ణయం చేసుకో. నీ బిడ్డల కొరకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు. నీ బిడ్డలను పెంచు, నీ బిడ్డలను చిక్కిపోయిన వారిగా చేయగాక, నీ బిడ్డలు దరిద్రులుగా చేయగాక, నీ దశ దిశ మార్చుకో. నీ కాలము రాక తొలగి నేను సమయాన్ని దాటిపోవద్దు, గతించి పోకూడదు. ప్రియా సోదరి, చాలామంది ఆ ఈ లోకానికి బానిసలైపోయి బలహీనులైపోతున్నారు. నువ్వు బలహీనుడు అవుతుంది దేవునికి ఇష్టం కాదు. అందువల్ల ఈ సేవకుడిని ప్రేమించి ఈ పూట మీ ఇంటికి ఈ వర్తమానం పంపాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు వెలుగులోకి రావాలి, ఆ చీకటల నుండి తప్పుకోవాలి. చాలామంది ఆ చీకటలు నడిచే ప్రజలు ఆ సేవకుడిని చూసినట్టు తప్పుకుంటూ ఉంటారు. నువ్వు తప్పుకోకూడదు, తప్పుకోకూడదు. ప్రభు ఆయన ఈ పూట ఎలిగిస్తున్నాడు. తనును ఎందరు అంగీకరించావు ప్రియా సోదరి? ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు. ఈ వాక్యం నిన్ను ఒక తీర్మానంలోనికి నడిపిస్తుంది, నీ బ్రతుకు జీవంలోనికి నడిపిస్తుంది, నీ బ్రతుకు వెలుగులోనికి నడిపిస్తుంది, నీ బ్రతుకు ఆనందంలోకి నడిపిస్తుంది. దేవుడు నీకు దీర్ఘాయుష్షు ఇవ్వును గాక. హల్లెలూయ. ఇదిగో ఈ పూట ప్రభు నిన్ను బలపరచును గాక. ఇదిగో దేవుడు నీ ఇంటిలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఇదిగో ప్రియా సోదరి, నువ్వు అంగీకరించినప్పుడు, ఇదిగో దేవుని అంగీకరించినప్పుడు, దేవుడిని చేర్చుకున్నప్పుడు ప్రతి విధమైన కొదువు దేవుడు దూరపరుస్తాడు, ప్రతి విధమైన అంధత్వాన్ని దేవుడు దూరపరుస్తాడు, ప్రతి నిరాశ నుండి దేవుడు నిన్ను దూరపరుస్తాడు. యెహోవా మీకు దొరకక ఆయన వెతకండి. ఈ లోకంలో డబ్బుని వెతకగలుగుతున్నావు? దేవుడిని వెతకగలుగుతున్నావు? దేవుని సహాయాన్ని వెతకగలుగుతున్నావా? దేవుని కృపను నువ్వు వెతకగలిగినప్పుడు ప్రియా సోదరి, నువ్వు వెతుకుతున్నావా? ఎదుగుతున్నావా? ప్రభా నేను నిన్ను వెతకాలి నాయన, నీ నిత్య జీవపు మాటలు వెతకాలి. ఆ ఏలుగు ఆ ప్రకాశిస్తుంది, ఆ చీకటోడి మీద ప్రకాశిస్తుంది, తాగుబోతోడి మీద ప్రకాశిస్తుంది, ఈ లోక మీద ప్రకాశిస్తున్నాడు. ఆయన ఉదయిస్తున్నాడు. ఆ ఉదయించే ఆ దేవుడిని చేర్చుకుని, దేవుడిని అంగీకరించే దేవుడిని ఆ నువ్వు ప్రభుకి అంకితమవు, అప్పుడు దేవుడు నిన్ను సత్యక్షేమములుగా చేయగలడు. ఒకవేళ వ్యాధితో నన్ను బాధపడుతున్నావా ప్రియా సోదరుడా, స్నేహితుడా, నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావా? అంగీకరించు, ప్రభుని అంగీకరించు. నువ్వేదో ఒకవేళ చాలామంది అంటారు అన్న, చాలామంది అని నన్ను అడుగుతారు, అయ్యా నేను దేవుడికి ఎన్ని పూలు ఇవ్వాలి, ఎన్ని కొబ్బరికాయలు ఇవ్వాలి, ఎన్ని చేయాలి, ఏం గొర్రె ఇవ్వాలి? గొర్రెని బరిని కాదు కానీ నీ హృదయాన్ని ఇవ్వు, నా కుమారుడని హృదయం నాకు ఇవ్వమని దేవుడు అడుగుతున్నాడు. ప్రియా స్నేహితుడు, ఈ పూట దేవునికి నీ హృదయము, నీ సమస్త కల్మోషము నుండి దేవుడు నిన్ను విడుదల కలిగిస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఇదిగో ఈ పూట యవనస్తులైన మీరు నెమ్మది లేకున్నారా? ఒకవేళ మీ ఇంటిలో ఏదన్నా మీ బిడ్డలు కోల్పోయారా? ఈ సమ ఇది ఇంకా చాలామంది ఈ కృష్ణ పుష్పరాళ్ళకి వెళ్ళి మునిగి
చాలామంది నష్టపోయిన వారు కనబడుతున్నారు. ఎంతోమంది దేవుళ్ళ కడికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయి నువ్వు నెమ్మది లేకుండా తల్లి. ఈరోజు ఒకవేళ యాక్సిడెంట్లో మీ బిడ్డలు ఏ అంగహీనులుగా మార్చబడ్డారా, దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు. దేవుడు ఆ అంగవైకల్యం నుండి దేవుడు ఆ బిడ్డను శ్రేష్టతగా మార్చును గాక. ఈరోజు ప్రియ సోదరి, ఇదిగో తెలియని దెబ్బలు తగిలి నువ్వు నష్టపోయి దుఃఖములో ఉన్నావా, దేవుడు నీకు నీళ్లు తురుస్తాడు. నన్ను ఆదరించినది, నన్ను పోషిస్తున్నది, నన్ను ప్రేమించినది, నాకు దొరికిన దేవుడు మీకు దొరకాలని, నేను కలిగి ఉన్న భాగ్యమును మీరును కలిగి ఉండాలని, ఇదిగో నేను అంగీకరించిన దేవుడిని మీరు అంగీకరిస్తే మిమ్మల్ని దేవుడు పరిపూర్ణంగా చేయగలడు. సోదరుడా, ఎవరు సరా, నువ్వు అనుకుంటున్నావు నేను ఎలాగ ఉండగలనయ్యా పాస్టర్ గారు, ప్రభువులోకి రా, ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రభువులు నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని, మంచి కృపను, మంచి విశ్వాసాన్ని ఇస్తాడు. తనను అంగీకరించి తనని అందరూ అంగీకరిస్తారు అనగా తన నామమునందు. ఈరోజు యేసు ప్రభు నామమునను ధరించుకోవాలి, యేసయ్య వాక్యం ధరించుకోవాలి, యేసులోనికి రావాలి, యేసులో ఉండాలి. యేసులో జీవించినప్పుడు ఆనందం, సంతోషాన్ని, సమాధానాన్ని, ఏదిగో అక్కడ మనం చూస్తున్నాం పుట్టిన మొలుగును కుంటేవాడు ఈ పేతురు అంటున్నాడు, ఏంటి బంగారు మా దగ్గర లేవు అన్నప్పుడు నాకు కలిగింది నీకు ఇస్తున్నా. ఈరోజు నువ్వు కలుగు, నేను కలిగిన దేవుడిని మీకు పంచుకుంటున్నాను, నేను కలిగిన దేవుని యొక్క సంతోషాన్ని మీకు తెలియజేస్తానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈ వర్తమానం నిలబెట్టాడు. ఈ టీవీ ముందు నిలబడే అర్హత లేని నాకు, ఈ టీవీలో చెప్పగలిగే ఒక విధానం నాకు లేదు తల్లి. ఏ యోగ్యత లేని నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, విడుదల ఇవ్వగలిగిన దేవుడు. చాలామంది అనుకుంటారు ముసలడై నాకు మారు మనసు పొందుదా, ముసలడైనా కాదు, నీ వయస్సు అంతా పోగొట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చేలామంది అంటారు. అన్నా నేను ఉన్న పాటను వస్తున్నా. ఎప్పుడు నీ జీవితం అంతా లోకంలో అర్థం చేసుకోవటం కాదు, నీ యవన బలాన్నంతటిని లోకానికి అప్పచెప్పి హీన స్థితిలో ఉన్నప్పుడు కాదు, కానీ నువ్వు బాగా ఉన్నప్పుడే దీనస్థితిలోనికి రా. దేవుడి నీ దీనస్థితి నుండి లేవనెత్తి నిన్ను ఆశీర్వాదకరంగా చేసి, అద్భుతకరంగా చేసి ఆయన నింపుదల నీకు అనుగ్రహించును గాక. ఈరోజు ఈ వర్తమానం తనను ఎందరూ అంగీకరించారు. ప్రియ స్నేహితుడు, ఆయన ఇంకా ప్రభుని అంగీకరించలేకున్నావా? ఇదిగో ఆ టీవీ ముగ్గులు కూర్చుని, మనసు మీద కూర్చొని వింటున్న వారులారా, కుర్చీలో కూర్చొని వింటున్న వారులారా, తిరుగుతూ పని చేసుకుంటూ వింటున్న వారు లారా, ఆ ప్రభు యొక్క ప్రేమలో మిమ్మల్ని దేవుడు పాలి భాగస్థులుగా చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు రా, ప్రభులోకి రా. ఇదిగో నీకేదైనా అవసరం కలిగి ఉంటే టీవీ ముంగులు మీలో కనిపించిన నెంబర్స్కి ఫోన్ చేయండి. మిమ్మల్ని రెండు స్టేర్లు దేవుడు ఇచ్చాడు. కింద స్టేర్లు గృహాన్ని నిర్మాణం, పై స్టేర్ ప్రేయర్, ఇంకా బిడ్డలు దూర ప్రాంతములు, మరి సత్యమైన ఒక మనుషులు, మరి కంచెల సీన్ గారు, వారు కూడా ప్రియులరా మరి బండ పరిపిస్తానికి సహాయం చేస్తున్నారు. వారి కుటుంబాలు బాగా దీవించబడాలి. సత్యం మిలిటరీ ఒక సైనికుడు, ఆ బిడ్డ కూడా మంచి నెమ్మది ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఆ బిడ్డ మంచి కరెంటు వైరింగ్ ఇవన్నీ చేస్తున్నారు కనుక ఆ బిడ్డ భవిష్యత్తులో ఇంకా దీవించబడినట్లు, బలపరచబడినట్లు, అనేక ఉద్యోగస్తుల మధ్య ఆ బిడ్డ నింపబడుతున్నాడు. ఇంకా ఎంతమంది మీకు ఇంకా ప్రేరేపణ కలిగితే సహాయం చేయండి. ఇంకా మందిరానికి కిటికీలు తలుపులు ఏర్పాటు చేయలేదు, వాటి కొరకు కూడా ఆ తలుపుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. సండే స్కూల్ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ప్రియా సోదరి, అది ప్రభు కృప అయితే ఇంకొక వన్ ఇయర్లో కల్లా ఆ పని పూర్తి కావాలని ప్రభుని అడుగుతున్నాం. మీకు కూడా ఏదన్నా ఒక తలుపు సహాయం చేయాలనుకున్నారా? మందిరానికి ఏ పూర్వంగా మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, కానీ మీకు ఏది ప్రేరేపణ కలిగితే అది సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు కూడా పాలిభాగస్థులుగా ఉంటారని ప్రభువుని తలుస్తున్నాను, ఆ ప్రభువుని అడుగుతున్నాను. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మీకు ప్రియులరా, ఇంటో ఏదైనా సమస్యలతో ఉన్నారా, చిన్న లెటర్ అయినా చేయండి, లేకుంటే ఫోన్ కాల్ చేయండి. మీ సమస్య కొరకు మేము బోర్డు మీద రాసి ప్రార్థన చేస్తాను. సండే స్కూల్ బిడ్డలు ప్రార్థన చేస్తారు. ఇటవల ఇబ్బందులు గుడివాడలు మక్కగారని జ్యోతి గారు, వారి కుమారుడు వివాహం కొరకు ఎంతో కాలం ఎదురు చూస్తున్నాడు. పోయిన నెల 30వ తారీఖు నేను ఆ గురాన్ని దర్శించి ప్రార్థించాను. నెక్స్ట్ ఈ నెల 1వ తారీఖు ఆ బిడ్డకు వివాహ సంబంధం జరిగింది. మరి నిన్నటి దినాన ఆ బిడ్డకి నిశ్చితార్థ కార్యక్రమాలు కూడా కూటం ఏర్పాటు చేస్తాం. దేవుడు అలాగ ప్రార్థన ద్వారా గొప్ప జయాన్ని ఇస్తాడు. మీరు వివాహితులు ఉన్నారా? నిరుద్యోగ సమస్యలు ఉన్నారా? ఆటి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. ప్రార్థన పరిశుద్ధులు తండ్రి,
ప్రేమ కలిగిన దేవుడా నీకు వందనాలు. మరొక సమయంలో ఈ యొక్క వర్తమానం చెప్పగలిగే భాగ్యము మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు. వందనాలు అయ్యా, నిన్ను స్తుతిస్తున్నాం. ఆసక్తిగా వింటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎంతోమంది బలహీనులు, ఎంతోమంది క్రీస్తుకు దూరంగా జీవిస్తున్న బిడ్డలను మీరు బలపరచండి. నేను లోబడి వారిగా చేయండి. ఈ దినము అంగీకరించారు ప్రభా, ఈ దినము నిన్ను చేర్చుకున్నారు ప్రభా. ఇదిగో ఎన్నో కుటుంబాల బిడ్డలను కోల్పోయిన వారు నాయన, టైఫాయిడ్ జ్వరాలతో నాయన, అలాగనే ఆ ప్రభా రకరకాల లివర్ దెబ్బతో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ షుగర్ వ్యాధులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో, అంగవీనలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో, మోగవారిని, గుడ్డి వారిని అయ్యా మీరు బలపరచండి. ఎన్నో కుటుంబంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు నాయన. అయ్యా అట్టి వారికి ఈ దినం సమాధానం కలుగును గాక. ఈ వర్తమానం అనేకులకు ఆశీర్వాదకరం కలుగును గాక. అయ్యా ఎంతమంది ఈ వర్తమానం విని ఆశీర్వదించబడి ఈ టీవీ వర్తమానానికి స్పాన్సర్ చేయబోతున్నారు, ఎంతోమంది ప్రేరేపించ పడ్డారు అయ్యా. ఈ యొక్క మన కాపురైన సేనల డైరెక్టర్ గారు వీరి కుటుంబాన్ని, బిడ్డలను ప్రభువా ఇక్కడ పరిశీలి చేసిన బిడ్డలు, ఈ సేనల్లో మాట్లాడుతున్న దైవజనులందరినీ మీరు దీవించండి. మా దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు మంచి వర్షాలు దయచే, మంచి భూపంటలు దయచే. అయ్యా అనేకమైన బిడ్డలు నిన్ను అంగీకరించే వారుగా, విశ్వాసం ఉంచే బిడ్డలుగా సహాయం చేసి స్థిరులుగా మీరు చేయనైనా, నీ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించే ప్రతి విధమైన బలహీనత యేసు నామములో వెళ్ళిపోవును కాక, ప్రతి వ్యాధి వెళ్ళిపోవును కాక, ప్రతి రోగము వెళ్ళిపోవును కాక. నీకు వందనాలు అయ్యా. మీరు వెలుగై ఉన్నారు ప్రభా, ఇప్పుడే వారిలో జీవాన్ని ప్రవేశించబెడుతున్నారు. నీకు వందనాలు. ప్రతి ఒక్క వ్యక్తి జీవం పొందుకొని నేను స్తుతించే వ్యక్తులుగా మీరు సహాయం చేస్తారు. మీరు దీవించి ఆశ్రయించి బలపరిచి అభివృద్ధిపరచమని యేసు పరిశుద్ధ నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడుగుండి సహాయం చేసి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.